రైతు సోదరులకు నమస్కారము. నా పేరు బండి కోటేశ్వర్. మాది తిరుమల మండలము లక్ష్మీపల్లి గ్రామం జమ్మికుంట పట్టణంలో. మేము కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ఒక రైతు సేవ అగ్రిమాలని రైతులకు ఉపయోగపడే విధంగా వన్ స్టాప్ సెంటర్ ఫర్ ఆల్ ఫార్మర్ నీడ్స్ అనే ఒక వన్ స్టాప్ సెంటర్ అంటే అన్ని రకాల రైతులకు కూడా ఒకే చోట రైతులకు అవసరమైనటువంటి అన్ని పరికరాలు కావచ్చు, పనిముట్లు కావచ్చు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇంకా మరే రకమైన సహాయ సహకారాలు కూడా అన్నింటిని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద అందించడం ఉద్దేశం కొద్ది 2018లో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సాల్ ఖర్చుతో కూడుకున్నది. దాంతోపాటు ఏంటంటే లేబర్ సమస్య అనేది ప్రధానంగా మనకు వ్యవసాయంలో చూస్తున్నాము. ఈ వ్యవసాయాన్ని కూడా లేబర్ దృష్టి పెట్టుకొని లేబర్ యొక్క కాస్ట్ తగ్గించాలంటే లేబర్ కాస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఏదైతే అంటే లేబర్ తగ్గించేసి సాగు ఖర్చు తగ్గించడానికి కోసం మేము కొన్ని పరికరాలను కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఏదైతే ఎక్కడైతే టెక్నాలజీ ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాము. అడాప్ట్ చేసుకుని మనం విలేజ్ లెవెల్ రూరల్ లెవెల్లో కూడా వాళ్ళు డెమోస్ ఇస్తున్నాము, ఫీల్డ్ ట్రైనింగ్ చేసుకున్నాము. దాంతోపాటు మన పొలంలో అయితే ఏంటంది, ఇదైతే పోర్టబుల్ స్ప్రేయర్ అంట మనం దీన్ని. ఈ పోర్టబుల్ స్ప్రేయర్తో ఏంటంటే మనం 20 ఎకరాల 30 ఎకరాలైనా కూడా ఒకే రోజు స్ప్రే చేయొచ్చు. దీనికి ఇద్దరు మనసు నుండి సరిపోతుంది. కాబట్టి ఇద్దరు మనసులతో కూడా మన ఒక 20 ఎకరాల పొలం ఉన్నప్పుడు కూడా భారీ భర్తలైనా కూడా దీంతో మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. స్ప్రేయింగ్ అనేది ప్రధాన సమస్య. కాబట్టి ఆ స్ప్రేయింగ్ అనేది ఒకే కాడ పెట్టుకొని దానికి పైప్ కనుక మనం యాడ్ చేసుకున్నాయంటే పైప్తో మనం సాల్వ్ చేసుకోవచ్చు, ఈజీ స్ప్రే చేసుకోవచ్చు. ఇది మనకున్నటువంటి కొత్త ఇంపోర్టెడ్ మిషనరీ అని చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఏమో ఈ పూటలు వాడడం వల్ల కుక్క పెట్టు కొంత వర్మి కంపోస్ట్ చేసుకుని పూటలు వాడడం వల్ల 100% జెర్మినేషన్ వస్తుంది. తర్వాత దీనికి రెసిస్టెన్స్ కూడా అంటే మొక్కలు కూడా ఈ పెట్టుకోవడం వల్ల ఏదైనా మొక్కలు కూడా రెసిస్టెన్స్ పెట్టుకుంటే 25 రోజుల తర్వాత మళ్ళీ దీని నుంచి మనం ఓపెన్ ఫీల్డ్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఏంటంటే 10,000 రూపీస్ పర్ ఎకరానికి మొత్తం ఖర్చు అయిపోతుంది. కాబట్టి అంటే ఇది బాగా ఉపయోగకరమైనది. మనం బ్లోయర్ అంటాము జనరల్గా. ఇది ఏంటంటే మనం బ్యాటరీ స్ప్రేయర్ ఏదైతే వాడుతున్నామో డబుల్ బ్యాటరీ వాడుకోవచ్చు, డబుల్ మోటార్ దాన్ని కూడా వాడుకోవచ్చు, ఈ బ్లోయర్ని వాడుకోవచ్చు. ఈ బ్లోయర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ పైన వచ్చేసి ఒక వాటర్ డ్రాప్ అనేది కూడా 100 వాటర్ డ్రాప్ లాగా మనం ఫాగ్ లాగా అంటే స్నో లాగా స్వింక్ అవుతుంది. అంటే స్లోగా పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకు పైన చెట్టు పైన ఉన్న ప్రతి లీక్ పైన కూడా మనం పడడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్పెషల్ అంటే దీంతో ఆర్గానిక్ కల్టివేషన్కు ఈ రోజుల్లో చాలామంది రైతులు కూడా కొంతమంది ఆర్గానిక్ కల్టివేషన్కు ముందుకు వస్తున్నారు. దానివల్ల ఏంటంటే హెల్తీ ఆరోగ్యం అవుతుంది, సాయిల్ కండిషన్స్ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి మన పాల తరాలకు కూడా మంచి సాయిల్ కానీ మంచి జనరేషన్ కానీ మనం అందించిన వాళ్ళు అవుతాం. దీనిలో ఏంటంటే ట్రైకోడర్మా అదేవిధంగా వేప పిండి ఆమ్ల పిండి అన్ని కాంబినేషన్లో ఉంటుంది. మనం రైతులు ఉపయోగించాల్సిందే కోరుతున్నాం. ఈ రోజుల్లో అంటే రూరల్ లెవెల్లో కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకు కూడా అంటే గవర్నమెంట్ కూడా అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించలేకపోతుంది. దానిలో భాగంగానే ఏంటంటే ఈ రూరల్ లెవెల్ ఏవైతే ఉంటారో వాళ్ళు ఎంటర్ప్రినర్గా తయారవడానికి కూడా మేము వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అంటే రూరల్ లెవెల్లో ఉండేసి అంటే విలేజ్ లెవెల్లో ఉండేసి తన కళ్ళపైన తాను నిలబడి ఎంతో కొంత ఉపాధిని కల్పించుకొని 10 మందికి కూడా రైతులకు కూడా ఏ విధంగా సహాయం చేయొచ్చు, తను ఏ విధంగా అభివృద్ధి పొందొచ్చు, ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడవచ్చు అనే కాన్సెప్ట్ పైన కూడా ఒక ఎంటర్ప్రినర్ కావడానికి కూడా మేము సహాయం చేస్తాము. అదేవిధంగా దానికి కావాల్సిన సాంకేతిక సహకారం ఏదైనా ఉందో అది కూడా ప్రొవైడ్ చేస్తాము. టెక్నికల్ స్కిల్స్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ ఎటువంటి స్కీమ్స్ను కూడా నాబార్డ్ అయితేంది, తర్వాత పీఎంఈవీ అయితేంది, తర్వాత ఇంకొకటి ఏంటంటే అపేడ స్కీమ్స్ అయితేంది, ఇటువంటి ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఎంటర్ప్రినర్షిప్స్కి కావడానికి ఎటువంటి నిమ్స్ మీ అయితే ఇలాంటి ఎటువంటి స్కీమ్స్ ద్వారా కూడా ఎటువంటి అవకాశాలు అనేది కూడా మేము వాళ్ళకు తెలియజేస్తాం. వాళ్ళకు ఆ వైపు తీయడానికి ప్రయాణించడానికి కూడా మేము కృషి చేస్తాము.